కారణం ఏంటంటే ప్రపంచ నలుమూల నుంచి వస్తున్నటువంటి అద్భుత కథల ప్రకారము మీరు బలహీనలకు కరోనా రోగులకు బాధపడే వారికి సహాయం లేని వారికి మీరు చేస్తున్న సేవను బట్టి మీరు బాధిత మరియు ఆందోళన కలిగిన ప్రజలకు వారి భయాల నుండి దృఢ విశ్వాసంలోకి తీసుకురావడానికి మీరు చేసే ప్రతి సృజనాత్మకమైనటువంటి ప్రయత్నాలను బట్టి నేను ఎంతగానో ప్రోత్సాహపడ్డాను. మరియు క్రైస్తవ సంఘాలు ప్రపంచ నలుమూలల ప్రజలకు విశ్వాసులకు చేస్తున్న ఆన్లైన్ పరిచర్యలు, స్వచ్ఛందమైనటువంటి కార్యక్రమాలు, కష్టాల్లో, బాధల్లో, వేదనలో కరోనా భయకంపితులకు చేస్తున్న రకరకాల కార్యక్రమాలు ఎంతో హర్షదాయకము. ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్నటువంటి ఆర్మీ, నేవీ, పోలీస్, గవర్నమెంట్ అఫీషియల్స్, డాక్టర్స్, నర్సెస్, కాంపౌండర్స్, క్లీనర్స్ తదితరులు ఎంతో హృదయపూర్వకంగా, ఎంతో ప్రమాదంలో ఉన్నట్టుకు చేస్తున్నటువంటి సేవలు అభినందదాయకం. ఇలా చేయడానికి కారణం ఏమిటంటే మానవ సేవే మాధవ సేవ అంటే దేవుని సేవ కాబట్టి. మరి చీకటి కమ్మే కొద్దీ సంఘాలు మరింతగా ప్రకాశిస్తున్నాయి. మానవులకు మనం చూపే ప్రేమ ఇప్పుడు మరింతగా ప్రకాశిస్తుంది. మనం ఇలా సేవాధర్మం కొనసాగిస్తూనే ఉండాలి. అయితే ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి, ఫలం ఇచ్చేది దేవుడు మాత్రమే. మీరు చేస్తున్న పరిచర్య దేవుడు మర్చిపోయేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు. దానికి దేవుడు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. ఇలాగే దేవునికి ఇష్టమైనది చేసినప్పుడు నీవు ఆశించిన దేవుని నుంచి నీకు లభ్యమవుతుంది. ఒక క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి ప్రామాణికమైనటువంటి మరి ముఖ్యమైన గుర్తింపు ఏమిటంటే మతం కాదు, విశ్వాసం కాదు, బైబిల్ విజ్ఞానం కాదు, కానీ అవసరంలో ఉన్న వారికి మంచి సమరయుడిలాగా సహాయం చేయటమే. మరి ఆచరణీయమైనటువంటి క్రియాశీలక క్రీస్తు ప్రేమ అంటే ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ క్రైస్ట్ లవ్ మాత్రమే నువ్వు క్రైస్తవుడని రుజువు చేస్తుంది. అది మనం మత్తయి 25:31-46 వరకు చూడవచ్చు. కుడివైపున ఉన్నటువంటి గొర్రెలు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుంటారు. కారణం వారు తమ ప్రాణాలను, కష్టాలను సైతం లెక్క చేయకుండా వెల చెల్లించి మరీ అవసరంలో ఉన్నవారికి ప్రేమతో, ఆదరణతో సేవ చేయడానికి స్పందించారు కాబట్టి. ఇక్కడ వారికి తెలియకుండా నిజమైనటువంటి ఒక పరీక్ష అంటే అన్కాన్షియస్ టెస్ట్ ఒకటి గొర్రెలకి మేకలకు జరిగింది. దీనిలో 6 రకాలైనటువంటి దయగలిగిన పనులను గుర్తించవచ్చు. 1, నేను ఆకలి కొంటే నాకు భోజనం పెట్టారు. 2, దప్పి కొంటే నాకు దాహం ఇచ్చారు. 3, పరదేశినై ఉంటే నన్ను చేర్చుకున్నారు. 4, దిగంబరినై ఉంటే నాకు బట్టలు ఇచ్చారు. 5, రోగినై ఉంటే నన్ను చూడవచ్చారు. 6, చెరసాల్లో ఉంటే నా ఎద్దుకు వచ్చారని. ఇలా ఎన్నో రకాలుగా మనం బాధిత పీడిత ప్రజలను ఆదుకోవచ్చు. వారి బాధ విని వారి కోసం ప్రార్థనే కాకుండా చేతనంత సహాయం కూడా చేయవచ్చు. చెయ్యాలనే మరి బైబిల్ గట్టిగా ఒక్కనిచ్చి చెప్తుంది. మత్తయి 25:40 మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల ఒకరికి మీరు చేసిదిరి గనుక నాకు చేశారు అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అంటున్నారు. దయచూపుటకు అవకాశాలు అనంతమైనవి, అలాగే మనుష్య అవసరాలు కూడా అనంతమైనవి. మత్తయి 25:31-46 6 రకాల దయాగుణాలను మనం చూస్తాం. ఆహారము, పానీయము, ఆతిథ్యము, దుస్తులు, పోషణ, సంరక్షణ, సందర్శించుట. ప్రతి సగటు మనిషి ఈపై 6 రకాల దయాక్రియలు చేయగలుగుతారు. ఆకలిగా ఉన్నవారికి ఆహారం, పానీయం ఇవ్వడానికి గొప్ప ధనికుడు కానవసరం లేదు. రోగంతో ఉన్న వ్యక్తికి పరిచర్య చేయడానికి మనం నర్సింగ్ చేసి ఉండాల్సిన అవసరమూ లేదు. చెరసాల్లో ఉన్నవారిని దర్శించడానికి కాపర్వహి ఉండాల్సిన అవసరము లేదు. దయ చూపించడానికి ఎంతో ప్రయాసపడే దయా త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ దయ పొందేవానికి మాత్రం నువ్వు చేసేది వాణ్ణి బాధ నుంచి విముక్తి చేసి గొప్ప తృప్తినిస్తుంది. ఈ లాక్డౌన్లో ఉన్నప్పుడు ఇతరులకు ఏ సహాయాలు మనం చేయవచ్చు? 1, స్నేహితులకు, ఇతరులకు, కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి, సంఘానికి, దేశానికి కొరకు ప్రార్థన చేయవచ్చు. 2, మనకు బాగా తెలిసినటువంటి వారికి, బాగలేకపోతే బాధల్లో ఉన్న వారికి ఫోన్ చేసి ఎలాగున్నారని, అవసరాలు ఏమైనా ఉన్నాయని కనుక్కోవచ్చు. 3, సంఘంతో కలిసి బలహీనులకు, ముసలివారికి చేతనంత చేయూత ఇవ్వచ్చు. 4, పేదవారికి, వృద్ధులకు నిత్య అవసర వస్తువులు కొని ఇవ్వచ్చు. 5, ప్రభుత్వ హెచ్చరికలకు పాటించడం వల్ల ఇతరులకు సాయం చేసే వారు అవుతాం. 6, ప్రతిదీ అత్యాశతో బజార్లో ఉన్నవన్నీ కొనుక్కోకుండా, ఇంట్లో దాచుకోకుండా వెనక ఉన్నవారు కూడా కొన్ని మిగిలిద్దాం. 7, భయాన్ని రేకెత్తిచ్చేవి కాకుండా సువార్తను, ఆశాజనకమైనటువంటి మరి నిజమైనటువంటి వార్తలను, విషయాలను మాత్రమే మన సంబంధిత కాంటాక్ట్స్కు మీడియా ద్వారా అందజేద్దాం. 8, విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారితో ప్రార్థన చేసి వారిని ప్రోత్సాహపడదాం. 9, ప్రోత్సాహకరమైన గ్రీటింగ్ కార్డ్స్ వ్రాసి మనకు తెలిసిన వారికి, కరోనా రోగులకు, వారి కుటుంబాలకు అవసరమైన వాటితో సహా ఇచ్చి మీకు మేమున్నామని మరి ప్రియులను కోల్పోయిన వారిని మంచి మాటలతో ఆదరిద్దాం. 10, మన చుట్టుపక్కల ఉన్న వారు క్రైస్తవేతరులకు ఆత్మీయమైన మద్దతు ఇద్దాం. 11, డబ్బుని రిలీఫ్ ఫండ్స్కి అవసరమైన వారికి ఇద్దాం. ప్రార్థనతో పాటు చేతులతో సహాయం చేద్దాం. ఇలాంటి సహాయాలను దేవుడు దీవించి నీకు అవసరమైనప్పుడు అక్కడకు వచ్చేలా చేస్తాడు. మరి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ ప్రభువాని చుండకు తండ్రి, సమాధానకర్త, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈరోజు మాకు ఇచ్చినందుకు. మరి మీ ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులు పరామర్శించుటయు
ఇహలోక మాలిన్యము మాకంటకుండా మమ్మల్ని మేము కాపాడుకున్నటే కదా. మరి ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఏళ్ళ ఎంత మాత్రమును కనికరం చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అని ప్రభా మమ్మల్ని ప్రశ్నిస్తుండగా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించేలాగా మాకు సహాయం చేయండి. మీ ఆజ్ఞలను గైకొనుచు మీ దృష్టికి ఇష్టమైనవి చేసినట్లయితే మేమేమడిగినను అవి మీ వలన మాకు పొందును అనేటువంటి వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకొని ప్రభా నమ్మకంగా మీ కొరకు ఈ అవసరమైన పరిస్థితుల్లో పనిచేయగలటకు సాయం చేయండి అయ్యా. అయ్యా దేవ, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని, క్రైస్తవేతల నాయకులని, వారి పాపలను క్షమించి ప్రభా మా దేశాన్ని స్వస్థపరిచేసయ్యా. ఎకానమీ క్రాష్ అవ్వకుండా, ఉద్యోగాలు పోకుండా ప్రభా తిరిగి మమ్మల్ని యథాస్థితిలో మమ్మల్ని ఉంచుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తే ఈ నామములో